తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు 98వ జయంతి వేడుకలు విశాఖ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి పల్లా శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పురుషుడు తెలుగు జాతి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 98వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలో విగ్రహానికి దండ వేసి నివాళులు అర్పించి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి కాదు. ఆయన తెలుగు నేల ఉలకరించినటువంటి వ్యక్తి. ఆయన సినీ రంగంలో ఒకటం లేనటువంటి మహారాజుగా, దేవుడిని మనం ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఎన్టీ రామారావు గారిలో ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా మనం చూసుకున్నటువంటి సంగతిని తెలుగు జాతిని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సినీ రంగంలో తెలుగు జాతి ఇంత గౌరవాన్ని తీసుకొచ్చింది, తెలుగు జాతి వల్ల నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. నేను తెలుగు జాతికి కొంత సేవ చేయాలని, తెలుగు జాతి యొక్క రుణాన్ని తీర్చుకోవాలని సినీ రంగంలో పెట్టి రాజకీయ రంగంలోకి వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నాను. రాజకీయ రంగం ఒక చరిత్ర. రాజకీయ పార్టీ పెట్టి 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అనేక మంది రాజకీయ పార్టీలు పెట్టారు, అనేక మంది రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకి చైతన్యపరిచినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రజలకి చైతన్యపరచడమే కాదు, రాజకీయాలకి దూరంగా ఉంటున్నటువంటి వర్గాలు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి రాజకీయాలలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అవకాశాలు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పిల్ల కాకులు కొంతమంది సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, ఆ పిల్ల కాకులకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. దేశంలో ప్రపంచంలో సంక్షేమ పదం అనే పదం పుట్టిందంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సంక్షేమ పదం అనే పదం ఈ తెలుగు జాతిలో పుట్టిందని సగర్వంగా చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి కానీ 1982లో కనీసం 3 పూటలు తినడానికి తిండి లేనటువంటి సందర్భంలో, ఉండడానికి గృహం లేనటువంటి సందర్భంలో, పట్టుకోవడానికి గుడ్డ లేనటువంటి సందర్భంలో మహానుభావుడు ఆలోచనలో పుట్టినటువంటి పథకాలు మూడు గుడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అటువంటి మహానుభావుడు యొక్క ఆశయాలను కునికి పుచ్చుకొని తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఎన్టీ రామారావు గారు ఆ రోజు తీసుకుంటే దానికి జోడించి తెలుగు వారి యొక్క పౌరుషాన్ని పులికిపించుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఆయన ఆశయ సాధనకి మేమందరము కృషి చేస్తామని ఆయన జయంతి సందర్భంగా ప్రమాణపూర్వకంగా చెప్తున్నారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉందన్న, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారన్న దానికి కారణం
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వంగా చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు మోడీ గారు ప్రధానమంత్రి అవడానికి బీజేపీ అధికారంలోకి రావడానికి ఎన్టీ రామారావు గారికి ఏంటి సంబంధం అని. ఆ రోజు ముకుటుంబం లేనటువంటి పార్టీగా ఏక చక్రాధిపత్యంగా ఢిల్లీని స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన చేస్తున్నటువంటి పార్టీని పోరాడి ఎదిరించి దేశంలో ఆ రోజున్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీల్ని సంఘటన చేసి దేశంలో పోరాటం చేశాడు కాబట్టి ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారని ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పాలన సాగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక దౌడి పాలన సాగుతుంది. ఈ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఎవరు చూడనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది. రాజకీయం అంటే ధైర్యంగా పోరాటం చేయాలి. రాజకీయం అంటే ప్రజలకి మంచి పనులు చేసి ఈ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పైన దాడులు, ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు, ఎవరైనా సరే ఎదిరించి మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి పార్టీలని అణగదొక్కాలని ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. వారికి నేను హెచ్చరిక చేస్తున్నాను, మీరు ఎంత అణచివేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక బంతి లాంటి వాళ్ళు. నువ్వు ఎంత అణచివేస్తే, నువ్వు ఎంత భూమికి పడితే అంత పైకి లేచి తరతంలాగా పోరాటం చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో 1983 నాటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. స్వేచ్ఛ లేదు, తెలుగు వారికి గౌరవం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ అసహించుకున్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు ప్రమాణం చేసి చెప్తున్నా ఎన్టీ రామారావు గారు సాక్షిగా 83లో తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో పుట్టిందో ఆ ఉద్దేశాన్ని పునఃపుచ్చుకొని చంద్రబాబు నాయకత్వంలో పోరాటం చేసి ప్రజలకు అండగా ఉండి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారికి నిజమైనటువంటి నివాళులు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అన్నగారికి, అందరికీ అన్నగారికి, ప్రతి ఒక్కరూ ముద్దుగా పిలుచుకున్నటువంటి అన్నగారికి, ఎన్టీ రామారావు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ